ఆర్టీసీలో ఎలక్షన్స్ అంటే వెరిఫికేషన్ 7వ తారీఖు లేబర్ కమిషనర్ దగ్గర మేనేజ్మెంట్ అయితేనేమి యూనియన్లు అయితేనేమి అన్ని యూనియన్లను పిలవడం జరిగింది. ఒక డేటు ఎలక్షన్ డేట్ అంటూ వస్తుంది. సో ఈ ఎలక్షన్స్కు సంబంధించి ఆర్టీసీలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ యూనియన్ ఇది. సో ఇది 126 డిపోలు ఉన్నాయి ఈ 13 జిల్లాల్లో. ఈ 126 డిపోల్లోనూ కంటెస్ట్ చేసే కార్యక్రమం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. ఆర్టీసీని గతంలో అట్లాగే జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లాగే ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం, ఆర్టీసీని తెగనమ్మే కార్యక్రమం జరుగుతోంది. దానికి ఉదాహరణే ఇప్పుడున్న పరిస్థితుల్లో 900 హైర్ బస్సులను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలోనే దాదాపు 2600 బస్సులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు 900 బస్సులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ పరం చేయాలనేదే ఇక్కడ ఉద్దేశం అన్నమాట. జనరల్గా ఏం జరుగుతుందంటే జనాభా పెరిగే కార్యక్రమమే జరుగుతుంటుంది కాబట్టి జనాభాతోటి ఆర్టీసీ బస్సుల స్థాయి బస్సులు కూడా పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది జనరల్గా. దాంతోపాటు ఉద్యోగులను కూడా రిక్రూట్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో అటువంటిది ఇది డిక్రీజింగ్గా జరిగే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఆర్టీసీ బస్సులు పెంచే పరిస్థితి ఆర్టీసీకి లేదు, అట్లాగే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అనేది కూడా లేదు. ఒక్కొక్క డిపోకు సంబంధించి చూస్తే గతంలో 400 మంది 500 మంది పనిచేసే డిపోలన్నీ కూడా ఈరోజు 180 మంది 190 మందితోటి ఈరోజు తగ్గిపోవడం జరిగిందనమాట. జనరల్గా ఏం జరుగుతుంది, బస్సులు పెరగాలి, జనాభాతో పాటు ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా పెరగాలి. అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి కానీ ఏదో విధంగా అక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే జరగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అటువంటిది ఈరోజు తగ్గిపోయే కార్యక్రమం జరుగుతోంది. ఇదే కాకోకుండా మొన్న జరిగిన ఈ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఆ అగ్రిమెంట్లో 43% పెంచడం జరిగింది. తెలంగాణలో చూద్దామా అంటే అక్కడ కూడా 43% పెంచడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి అక్కడ పెంచి ఏం చేయడం జరిగింది, 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి డబ్బులు ఇచ్చి తర్వాత పెంచడం జరిగింది. అదే కాకుండా సిటీ బస్సులన్నీ కూడా నష్టం వస్తున్నాయి. సో జిహెచ్ఎంసీకి సంబంధించి ఆ నష్టాన్ని బేర్ చేయాలా అని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 43% పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఇది పెత్తనం మాత్రమే చేయడం జరిగింది. దీనికి ఏమాత్రం ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అక్కడ 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, జిహెచ్ఎంసీ తోటి టైప్ చేయడం కూడా జరిగిందనమాట. ఇక్కడ ఒక రూపాయి డబ్బులు ఇవ్వకోకుండా 43% ఊరికి పెంచడం జరిగిందనమాట. సో అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది. ఈ ఆర్టీసీలు అనేది ఈ ఏ రోజుకి ఆ రోజు 1వ తారీఖు వస్తుంది అంటే ఏదో ఒక డిపో తాకట్టు పెట్టుకుంటే కానీ బ్యాంకుల్లో ఆ డబ్బులు వస్తే కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేని పరిస్థితిని కల్పించడం జరిగిందనమాట. ఎంప్లాయీస్కు జీతాలు పెంచాల్సిందే, ఎందుకంటే ఇప్పుడున్న జీవన వ్యయం బాగా పెరిగిపోయింది కాబట్టి ఎంప్లాయీస్కు జీతాలు పెంచాల్సిందే. పెంచడంతో దానితో పాటు ప్రభుత్వం దానికి కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇదే కాకోకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ అదే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. లాంగ్ లీజ్ లీజ్ అంటారు, గతంలో 33 ఏళ్ళే అని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని మొన్న అసెంబ్లీలో పెట్టడం జరిగింది అన్నమాట బిల్లు, 99 సంవత్సరాలు అని చెప్పేసేసి అవసరం ఉంటే మొత్తం అమ్మేసేదానికే పెట్టడం జరిగిందన్నమాట. సో ఈ రకంగా తెగనమ్మేసేసి ఈ ఆర్టీసీని ఏదో జేసీ బ్రదర్స్ ట్రావెల్స్ అనో
లేకుంటే కేసీనేని ట్రావెల్స్ అనో లేకపోతే ఉండే రిలయన్స్ ట్రావెల్స్ కార్పొరేషన్ అనో ఈ రకంగా పేరు మార్చేసి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీన్ని రక్షించాలనే ప్రశ్నే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీని రక్షించిందే రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు దాదాపు 800 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చి, అదే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన అరియర్స్ అంతా కూడా ఎవ్రీ ఇయర్ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని, అదే కాకుండా ఈ బస్సులు ఎప్పుడైనా కూడా ఏ పార్టీ అన్నా వాడుకొని ఎవరైనా వాడుకున్నా కూడా ముందుగానే డబ్బులు కట్టి డబ్బులు చెల్లించి ఆ తర్వాత బస్సులు తీసుకోవాలని చెప్పేసి మెమో జారీ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో తద్వారా ఏమైంది, ఆర్టీసీకి దాదాపు ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 5000 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ జరిగింది ఆర్టీసీలో. అదే కాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఈ ముందుగానే కట్టాలా అని చెప్పేసి మెమో ఇవ్వడం జరిగిందో దాన్ని తుంగలో తొక్కడం జరిగిందన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న రాజధానికి సంబంధించిన బస్సులు అయితేనేమి, ప్రతి డిపో నుంచి కూడా రాజధాని భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ప్రతి డిపో నుంచి కూడా బస్సులు పోవడం జరిగింది. ఆ బస్సులకు ఇంతవరకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఏమంటే అదంతా ఉచితంగా ఆర్టీసీ వాళ్ళు రాజధానికి కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉందన్నమాట. సో ఈ రకంగా ఆర్టీసీని నిర్వీర్యం చేసేసి ఆర్టీసీని ప్రైవేట్ పరం తగనమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది తప్ప ఈ ఆర్టీసీని కాపాడే కార్యక్రమం అంటూ చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అటువంటి దాన్ని మళ్ళీ కూడా పునరుజ్జీవం చేయాలి. ఈ ఆర్టీసీని బతికి బతకట్టాలి అంటే తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చెయ్యి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి 2వ మహాసభలో తిరుపతిలో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వంలో విలీనం చెయ్యి. తద్వారా ఎందుకంటే 150,000 కోట్ల బడ్జెట్లో 2000 కోట్లు 3000 కోట్లు 5000 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏది, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, రవాణా అయితేనేమి, ఇవన్నీ కూడా దానికి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్నమాట. ట్యాక్సులు వసూలు చేసే బిజినెస్ చేసేదానికి కాదు ప్రభుత్వాలు ఉండేది, ప్రజలకు సహాయం చేసేదానికి. సో రవాణాలో చాలా మటుకు సహాయం చేయాల్సిన అవసరం తప్పకుండా ప్రభుత్వానికి ఉంది. అందుకోసమే 150,000 కోట్లలో 2000 కోట్లో 3000 కోట్లో 5000 కోట్ల రూపాయలు దానికి కాంట్రిబ్యూట్ చేయడంలో తప్పులేదు అని చెప్పేసి అందుకోసమే ప్రభుత్వంలో విలీనం చెయ్యి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు విలీనం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం దీనిపైనే పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందన్నమాట. సో ఆర్టీసీలో విలీనం చేసి చేయడం ద్వారా, ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీని కాపాడడం అయితేనేమి, ఆర్టీసీ మనుగడ ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూరు యూనియన్ గుర్తింపులోకి కూడా రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇదే కాకుండా ఆర్టీసీ ఎంప్లాయీ అయితే నిజంగా కూడా ఈ 43% పెంచిన తర్వాత నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. ఈ మేనేజ్మెంట్ను అందరూ కూడా, ఈ వర్కర్ని అంతా కూడా పెద్ద ఎత్తున హరాస్మెంట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీ 7 గంటలు పనిచేసేది కాదు, దాదాపు 13 గంటలో 14 గంటలో 15 గంటల్లో చేపించుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ యూనియన్లు కూడా, మిగతా యూనియన్లు ప్రభుత్వం ఆ రకంగా చేస్తోంది, మిగతా యూనియన్లు కూడా ఏదైతే ఇప్పుడు గుర్తింపులో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ అయితేనేమి, గతంలో గుర్తింపులో ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ అయితేనేమి, ఈ యూనియన్లు అన్నీ కూడా పనికిరాని విధంగా ఉన్నందువల్లనే మేనేజ్మెంటు ఈరోజు ఆర్టీసీ వర్కర్ పైన స్వారీ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈరోజు మనం రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి మనం అంతా అనుకుంటున్నాం, రేపు ఆర్టీసీ వర్కర్ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే యూనియన్లు బలంగా లేనప్పుడు మేనేజ్మెంట్ దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఎంప్లాయీస్ యూనియన్కు సంబంధించి కూడా, ఎంప్లాయీస్ యూనియన్ సిపిఐకి సంబంధించి ఒక కాలం చెల్లిన పార్టీలకు సంబంధించిన యూనియన్లు అవి అనమాట.
సో ఆ యూనియన్లు మనుగడ సాధించే కార్యక్రమం భవిష్యత్తులో ఉండబోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ పార్టీలకు సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో ఉదాహరణకు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అన్నా ఉంటాడు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా ఉండే అవకాశమే ఉంటుంది భవిష్యత్తులో. అటువంటిది ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళ ఎందుకంటే వాళ్ళు వాగ్దానాలు ఇస్తే, ఏదైతే తెలుగుదేశం పార్టీ వాగ్దానం ఇచ్చిందనుకోండి, రేపు అధికారంలో ఉంది కాబట్టి చేసే అవకాశం ఉంది. అలాగే నేషన్ మన వైఎస్ఆర్ఆర్టీసీ మజూరు యూనియన్ ఏదైనా వాగ్దానం చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు కాబట్టి అది తప్పకుండా ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి డెఫినెట్గా మొదటి సంతకం పైనే ఆర్టీసీ మనుగడ, ఆర్టీసీ ఎంప్లాయీని రక్షణ కల్పించే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో ఆర్టీసీ మనుగడ సాధించాలి, ఆర్టీసీ వర్కర్ శ్రేయస్సు ఉండాలి అంటే తప్పకుండా వైఎస్ఆర్ ఆర్టీసీ మజూరి యూనియన్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఆర్టీసీ వర్కర్కు ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. దాదాపు 67,000 మంది ఓటర్లు ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళల్లో మెజార్టీ ఓట్లు తప్పకుండా తీసుకోవాలని, తప్పకుండా వాళ్ళందరూ కూడా వేస్తారు అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు అలా ఉన్నాయి, ఆర్టీసీని కాపాడే పరిస్థితి లేదు. అట్లాగే యూనియన్లకు సంబంధించి గతంలో ఉన్న యూనియన్లన్నీ కూడా ఆర్టీసీ వర్కర్ను కాపాడే పరిస్థితుల్లో లేరు. సో ఈ రెండు చేయాలి అంటే వైఎస్ఆర్ ఆర్టీసీ మజూరి యూనియన్ మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ ఆర్టీసీ మజూరి యూనియన్కు ఏదైనా కూడా ఒక వాగ్దానం చేసినా, ఏదైనా ఒక ఆర్టీసీ వర్కర్కు ఇబ్బంది జరిగినా 67 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిలదీసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. ఏ మేనేజ్మెంట్ను చొక్కా పట్టుకొని నిలదీసే కార్యక్రమం తప్పకుండా జరిగి ఆర్టీసీ వర్కర్కు మేలు జరిగే విధంగా తప్పకుండా చేస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో అందుకోసమే వర్కర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్ ఆర్టీసీ మజూరి యూనియన్ రేపు ఎలక్షన్లో నిలబడబోతోంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, వైఎస్ఆర్ ఆర్టీసీ మజూరి యూనియన్ అంతా కూడా ఆశీర్వదించి ఓట్లు వేయవలసిందిగా తప్పకుండా కోరుకుంటున్నా. మేమైతే ఫ్యాన్ గుర్తు అడుగుతున్నాం, తప్పకుండా ఆ గుర్తు వస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ రాకపోతే ఏదో ఒక గుర్తును ఎన్నుకోవడం జరుగుతుంది. సో తప్పకుండా ఆ గుర్తు పైన ఓట్లు వేసి తప్పకుండా ఆర్టీసీని కాపాడుకోవడం అయితేనేమి, ఆర్టీసీ వర్కర్ను శ్రేయస్సును గురించి అయినా కూడా భవిష్యత్ తరాల గురించి అయినా కూడా తప్పకుండా మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ సెలవు. ఈ 43% పెంచేటప్పుడు కూడా అప్పటికి ఎన్జిఓస్కు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి అయిపోయింది. సో దానికి సంబంధించిన దాని అనుబంధ సంస్థ అయిన ఈ కార్పొరేషన్కు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇమ్మీడియట్గా చేయాలి. చేయలేదు, 8 రోజులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చేసినా కూడా ఈ ప్రభుత్వం పలికే పరిస్థితి లేదు. అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్కు కర్నూలుకు రావడం జరిగింది. తప్ప అక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని, మీరు 8 రోజులు అవుతుంది ఉద్యమం చేయబట్టి మీరు పట్టించుకోలేదు, ఈ మీరు చేయకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడమే కాకోకుండా నేను తప్పకుండా ఈ ఉద్యమంలో పాల్గొంటానని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆ అగ్రిమెంట్ కూడా జరిగింది అని చెప్పేసి